హైవేస్. వాడి వయసు 62 సంవత్సరాలు. వాడి పేరు కూడా ఈ చాచాంతడు అంత ఉంది. కానీ వాడు ఒక మతాధికారి, ఒక పూజారి, లేదన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఓ అడవిలోనో ఒక ఊరిలోనో ఒక సమూహం ఉంది. ఆ సమూహం మొత్తానికి వచ్చేసి ఒకడు గురువు. ఓకే, వాడు చచ్చాడు వాడి కొడుకు, వాడు చచ్చాడు వాడి కొడుకు, ఇంకా అలా అలా వీడు వచ్చేసి 23 అనమాట వీడి సంఖ్య. ఆ సమూహం ఏదైతే ఉందో అందులో నట వీడికి భార్య అన్నట్టు కొంతమంది సెలెక్ట్ చేస్తారట. ఆల్రెడీ వీడు రేపు మొగ చచ్చినట్టుకున్నాడు 62 సంవత్సరాల వయసులో. ఇదంతా కూడా పశ్చిమాఫ్రికా చేసినటువంటి ఘన. అక్కడ 62 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వీడికి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక బాలికతో వివాహం జరిపించారు. అది కూడా ఎలాగా, వాళ్ళ యొక్క సాంప్రదాయం అట. ఎలా, ఆ పిల్ల 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడట ఈమె అతనికి భార్యగా ఆ దేవుడు ఆదేశించాడట. మరి 6 సంవత్సరాల వయసులో బాగోదని 12 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటూ ఉన్నాడట. వాడే ఆ పసిబిడ్డని సెలెక్ట్ చేసుకుని దేవుడు చెప్పాడని చెప్పేసి ఆ పిచ్చ జనాలను నమ్మించి అక్కడ ఉన్నవాళ్ళని 12 సంవత్సరాలు అంగరంగ వైభవంగా ఆ సమూహం మొత్తం గ్రాండ్గా పెళ్ళి. అక్కడ ఉన్న మరికొంతమంది అడ్డుకోకపోతే, ఎవర్రా మీరు, ఇది మా సాంప్రదాయంరా, మా సాంప్రదాయం మీరు అడ్డుకుంటారేంట్రా అని చెప్పి గొడవ. ఘనాలో అఫీషియల్గా ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే 18 సంవత్సరాలు ఉండాలి. 18 సంవత్సరాలు నిండకుండా పెళ్ళి ఏంటి, అది కూడా 12 సంవత్సరాలు. ఎంత దారుణం చేస్తుంది, ఎవడితో 62 సంవత్సరాలు ముసిలోడుతాం మరలా. అదేమంటే వాడు గురువు, పూజారి, స్వామీజీ, నా లైక్ ఇంకా వేలు అనుకోండి. ఎలా అసలు ఎట్టకెలకు సోషల్ మీడియా పుణ్యం అని చెప్పేసి మొత్తానికి ఎలాగ బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం అక్కడ చాలా సీరియస్గా ఉందంట. వీడి యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా? ఇంకా ఊళ్ళలో ఉండేవాళ్ళు కావచ్చు, సిటీల్లో ఉండేవాళ్ళు కావచ్చు, మా మతాచారాలు, మా సంఘం ఆచారాలు, మా కులాచారాలు అంటూ పిచ్చ పిచ్చ ఆశాలు వేస్తా, పిచ్చ పిచ్చ పూజలు, అపార్ట్మెంట్లో ఉండి జనాలను ఇబ్బంది పెడుతూ, మా మెట్టనగా చేస్తాం, మాకు సపోర్ట్ చేయాలి మీరు, లేదంటే అడ్జస్ట్ అవ్వండి అని చిరాకు తెప్పిస్తూ కొంతమంది ఉంటే, ఇంకొంతమంది ఏమో ఆ పెళ్ళిళ్ళు, ఈ పెళ్ళిళ్ళు, అవని ఇవని, మా మతాచారాలు, మా సంఘమాచారాలు చెప్పేసి ఆడవాళ్ళు మొగోళ్ళగా, మొగోళ్ళు ఆడవాళ్ళలాగా. ఏంది అసలు ఇది, ఎప్పుడో ఎవడో ఏదో చెప్తే పిచ్చి మొద్దులాగా, పిచ్చి గొర్రెల్లాగా దాన్నే ఫాలో అవుతామంటే, మీ వల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నా, మీ వల్ల మీ ఇంట్లో బాధపడుతున్నా, మేము అలాగే ఉంటాం, మా సహచారాలు అంతే సొల్లు అని చెప్పుకుంటా ఉంటా ఉంటే ఏంది అసలు. నాలుగు రెండు వచ్చి చెప్పబోతున్నా, ఎవడరా నువ్వు, మమ్మల్ని తక్కువ చేస్తావా, మా సంఘమాచారాలు రా, మా మతాచారం అని చెప్పేసి తిట్టబోయిన వాళ్ళు ఉన్నారు, కొట్టబోయిన వాళ్ళు ఉన్నారు, ఇలా దేశంలో మన వార్తలు వింటూనే ఉన్నాం. ఏంది మారండి రా బాబు ఇక నాయన.